సమంతకు పట్టరానంత కోపం వచ్చింది. అతనన్న మాటలకు రగిలిపోయింది. ఎవరినన్నా పట్టించుకొని శామ్ ఒక్కసారిగా అతనిపై విరుచుకుపడింది. తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చింది. బ్రేకప్ తరువాత సమంతను చాలా మంది టార్గెట్ చేసి ట్రోల్ చేశారు. ఎవరు ఎంతలా ఇబ్బంది పెట్టినా పట్టించుకోలేదు. కానీ నటుడు నిర్మాత చిట్టిబాబు తనపై చేసిన వ్యాఖ్యలకు మాత్రం సమంత మనస్తాపానికి గురై సోషల్ మీడియా వేదికగా పేరెత్తకుండా కౌంటర్ ఇచ్చింది. చిట్టిబాబు ఒక ఇంటర్వ్యూలో సమంత స్టార్ కాదు కదా, అసలు హీరోయిన్ రేంజ్ కూడా కాదన్నారు. యశోద శాకుంతలం రిలీజ్ కు ముందు శామ్ కావాలని ఏడ్చి సింపతి డ్రామా క్రియేట్ చేసిందని ఎన్ని చేసినా సమంత కెరీర్ ముగిసిందన్నారు చిట్టిబాబు. ఈ మాటలు కాస్త ఆలస్యంగా సమంత దృష్టికొచ్చాయి. తనపై విమర్శలు గుప్పించిన చిట్టిబాబుకు కౌంటర్ ఇచ్చింది సమంత. చెవిలో వెంట్రుకలు ఎందుకు పెరుగుతాయో తెలుసా అని గూగుల్లో సెర్చ్ చేసిన స్క్రీన్ షాట్ ను ఇన్స్టా స్టోరీస్ లో పోస్ట్ చేసింది. టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎదుగుదల వల్లే చెవిలో వెంట్రుకలు పెరుగుతాయని సమాధానమిచ్చింది. చిట్టిబాబు పేరెత్తకపోయినా చెవిలో వెంట్రుకలంటూ ఆయన్నే టార్గెట్ చేస్తూ పోస్ట్ చేసింది శామ్. సోషల్ మీడియాలో ఎవరేమనుకున్నా సమంత సామాన్యంగా రియాక్ట్ కాదు. సమంత హీరోయిన్ రేంజ్ కాదని చిట్టిబాబు అన్నా స్పందించదని గతంలో డివోర్స్ తర్వాత చిట్టిబాబు మాట్లాడుతూ తప్పంతా సమంతదే అంటూ ఆరోపణలు గుప్పించారు. అప్పుడు రియాక్ట్ కాని శామ్ ఆలస్యమైనా గట్టిగా బుద్ధి చెప్పిందంటూ ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. శామ్ ప్రస్తుతంలో తెలుగులో నటిస్తున్న ఏకైక సినిమా ఖుషీ 1 సెప్టెంబర్ రిలీజ్ అవుతుంది.